ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంద గ్రామంలో వేల్పుల కోటయ్య అనే వ్యక్తి భూమి వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయిందని, తనకు తగిన న్యాయం చేయాలని తహసీల్దార్ని కోరారు. నా పేరు కోటశ్రా, మా నాన్న పేరు వీరయ్య అండి. మాకు గోకారం రెవెన్యూలో ఎకరం 23 కుంటలు ఉన్నది. అలాంటి భూమి నా పాస్బుక్, నాకు అన్ని బాధ్యత ఉన్నా కూడా. అదే ఫస్ట్సారి ఒకసారి రైతు బంధు కూడా తీసుకున్నానండి. రెండోసారి తీసుకుందామని వెళ్ళేసరికి నా పేరు మీద నుంచి ఏరే అతను ఉండపల్లి నర్సరావు అనే వ్యక్తి వస్తున్నారండి. అదేందని అధికారులను అడిగితే నాకేం తెలియదని ఆర్ఓ గారు పోయి సామీల్ గారు అన్నారు. ఇప్పుడు సార్ని అడిగితే మాది నేను చేయలేదమ్మని ఈ సార్ అన్నారు. కావాలి నేను ఎమ్మటే తక్షణమే ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్తే ఎంఆర్ఓ గారు నాకు లెటర్ పెట్టమన్నారండి. నా యందు దయవుంచి ఒకసారి నా యందు నా పాస్బుక్ నాకు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నానండి. రైతు బంధు కూడా నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నానండి. ఇంట్లో మీద ఎవరైతే ఈ పాస్బుక్ను రద్దు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అండి, మా నాన్నగారి పేరు మీద నుంచి మాకు వారసత్వం ఇచ్చిన ఎకరం 23 కుంటల మాకు ల్యాండ్ ఉంది. దీని మీద ఆధారపడి ఉంటున్నాం మేము. చిన్న వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం మేము. దీని గురించి మీరు అధికారులు తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మండలం కప్పలబంద గ్రామ సర్పంచ్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి మా ఊరు రైతు వేల్పులు కోటేశ్వరరావు అనే రైతు భూమిని, మీ పేరు చెప్పు. నా పేరు నందిగం ప్రసాద్. వేల్పులు కోటేశ్వరరావు అనే రైతు భూమిని అక్రమంగా ఆ రైతుకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇదే ఆఫీస్ నుంచి అతను పాస్బుక్ 2018లో ఇచ్చి రైతు బంధువు రావడం కూడా జరిగింది. అదే పాస్బుక్ని రైతుకు తెలియకుండా ఎవరికి తెలియకుండా తల్లాడ మండలం గుంటుపల్లి నరసరావు అనే వ్యక్తికి ఇదే అధికారులు మళ్ళీ ఆ పాస్బుక్ని రద్దు చేసి వాళ్ళకి పాస్బుక్ చేశారు. మరి ఇదేం అన్యాయం అని చెప్పి విఆర్ఓ గారిని అడిగితే నాకేం పాపం పుణ్యం తెలియదు, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమని చెప్పి సామీల్ గారు ప్రస్తుత సంబంధించిన అధికారులు చెబుతున్నారు. మరి ఈరోజు రెవెన్యూ అధికారులు వాస్తవంగా మన కల్లూరు మండలంలో మనం చూస్తున్నాం, పాస్బుక్ ఇచ్చి ఒక రైతుని ఇంత అన్యాయం చేసినటువంటి అధికారుల్ని మరి ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలో. మరి ఒక పక్క వాళ్ళకి జరిగితే ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఇది అలా చూస్తూ ఇవాళ క్లియర్గా అన్ని పాణి ఉన్నది, పాస్బుక్ ఉంది, రైతు బంధు 2018లో వచ్చింది. అయినా కూడా ఇటువంటి చేసిన వ్యక్తుల మీద అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఇప్పుడే మరి ప్రస్తుత కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి మనం దరఖాస్తు పెట్టడం జరిగింది. వెంబటే అధికారులు స్పందించి ఆయనకు పాస్బుక్ రావాలి. మరలా ఆ ఎవరైతే అటువంటి చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీయాలని కోరుచుకుంటూ గ్రామ సర్పంచ్గా కోరటం జరుగుతుంది.